ప్రభుత్వం పేదలకు ఇచ్చే స్థలాల విషయంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ పెద్దిరెడ్డి రవికిరణ్ విమర్శించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎర్రవరం గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు నీటిలో మునిగిపోవడంతో బీజేపీ నేతలు పర్యటించారు. ఎర్రవరం గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు మునిగిపోవడంతో రవికిరణ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 లక్షల రూపాయలు పెట్టి భూమిని కొన్నప్పుడు ఇటువంటి వర్షాలకు మునిగిపోతే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆర్డీఓపై రవికిరణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. రౌతలపూడి మండలంలో బలరామపురం గ్రామంలో కూడా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు మునిగిపోయాయని, అక్కడ కూడా ఏం సమాధానం చెబుతారని ఆర్డీఓకి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎర్రవరం గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలలో జరిగిన అవినీతికి పాత్రధారులు ఎవరో, సూత్రధారులు ఎవరో తేల్చాలని, దీనిపై కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రవికిరణ్ డిమాండ్ చేశారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు లక్షల రూపాయలు వెచ్చించి కొని వర్షాకాలం వస్తే మునిగిపోతే పేదలను కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తారా, ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తారా అని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏనుగు ధర్మరాజు, మండల టౌన్ అధ్యక్షుడు గట్టిం వెంకటరమణ, మండల యువజన మోర్చా అధ్యక్షుడు కురాకుల రాజా తదితరులు పాల్గొన్నారు. నిన్న ఏదే వర్షానికి ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క భూములు సుమారు 7-8 అడుగులు వరకు మునిగిపోయాయని చెప్పేసి మా స్థానిక నాయకులు కూడా చెప్తున్నారు. నిన్న ఆర్డీఓ గారు, ఇవాళ ఆర్డీఓ గారు వచ్చి ఏదైతే ఇక్కడ ఉందో తూము అడ్డం పడింది కాబట్టి అది తొలగించాం కాబట్టి, అంటే తూము తొలగించి కనుక ఉండుంటే, తొలగించకుండా ఉండుంటే మరి ఇప్పటికీ 6-7 అడుగులు ఉండేవి కదా. అసలు ఇటువంటి భూముల్ని ఎందుకు యంత్రాంగం ఎంచుకుంటున్నారు? ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయి? ఆర్డీఓ గారు ఒకటి చెప్తారు, మరి స్థానికంగా ప్రజలు చెప్తున్న బాధలు వేరు. దీని మీద పూర్తి స్థాయి న్యాయ విచారణ జరగాలి. జిల్లా కలెక్టర్ గారి అభ్యర్థిస్తున్నాను, ఏ అయితే ఈ భూములే కాదు, రౌతులపూడి కావచ్చు, కోరుకొండ కావచ్చు, సామలకోట కావచ్చు, ఇటువంటి భూముల మీద పూర్తి న్యాయ విచారణ చేసి ఎవరు తప్పులు చేస్తున్నారు, ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారు, అధికారులు ఉన్నా సరే, అంటే తూము తొలగించి కనుక ఉండుంటే, తొలగించకుండా ఉండుంటే మరి ఇప్పటికీ 6-7 అడుగులు ఉండేవి కదా. అసలు ఇటువంటి భూముల్ని ఎందుకు యంత్రాంగం ఎంచుకుంటున్నారు? ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయి? ఆర్డీఓ గారు ఒకటి చెప్తారు, మరి స్థానికంగా ప్రజలు చెప్తున్న బాధలు వేరు. దీని మీద పూర్తి స్థాయి న్యాయ విచారణ జరగాలి. జిల్లా కలెక్టర్ గారి అభ్యర్థిస్తున్నాను, ఏ అయితే ఈ భూములే కాదు, రౌతులపూడి కావచ్చు, కోరుకొండ కావచ్చు, సామలకోట కావచ్చు, ఇటువంటి భూముల మీద పూర్తి న్యాయ విచారణ చేసి ఎవరు తప్పులు చేస్తున్నారు, ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారు, అధికారులు ఉన్నా సరే, ఎవరున్నా సరే వెలికి తీసి చట్టపరంగా శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.